నమస్కారం అండి. సత్యనారాయణ గారు, చేనికి ఏం కొడుతున్నారు? వావు లెక్క కషాయం తయారు చేసి నా చేనికి పిచ్చిగారి చేస్తున్నానండి. ఇది వాగులా కషాయమా? దీని పేరు నేను ఎప్పుడూ వినలేదే. దీన్ని ఎలా తయారు చేసుకుంటారో చెప్తారా? సరే, రేపు ఉదయం రండి మా పొలం గట్టుకి. దీన్ని ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనం వావులేక కషాయం తయారు చేయడానికి కావలసిన పదార్థాలను తీసుకుందాం. వావులేకలు 5 కేజీలు తీసుకోవాలి. నీరు 1 10 లీటర్లు, కొంకుడుగాయలు 1/2 కిలో తీసుకోవాలి. ఏం చేయాలా? ముందుగా ఈ వావులాకుల్ని మెత్తగా దంచి ముద్దగా చేసుకోవాలి. సత్యనారాయణ గారు, తర్వాత ఏం చేయాలి? తర్వాత కొంకుడుగాయలు తీసుకుని చితక్కొట్టి నీటిలో నానబెట్టాలి. తర్వాత ఏం చేయాలండి? ఇప్పుడు కుండ తీసుకుని దాంట్లో 1 10 లీటర్ల నీళ్లు పోసి ఈ గుండగా కొట్టిన వావులాకు దాంట్లో వేసి 1 అరగంట నుంచి 1 గంట వరకు బాగా మరిగించాలి. అప్పుడు ఇది బాగా మరిగి 5 లీటర్ల కషాయం తయారవుద్ది. ముందుగా ఆ కుండలో 10 లీటర్ల వాటర్ పోసి ఆ కుండ పొయ్యి మీద పెట్టండి. తర్వాత ఈ గుండ కొట్టిన 5 కేజీల బావులా గుండని ఆ కుండలో వేయాలి. తర్వాత దీనిపై మూత పెట్టి ఈ 10 లీటర్ వాటర్ 5 లీటర్లు అయ్యే వరకు బాగా మరగబెట్టాలి. దీన్ని 1/2 గంట నుంచి 1 గంట వరకు 5 లీటర్ల కషాయం అయ్యే వరకు మరగనివ్వాలి. ఇప్పుడు ముక్కు గుడ్డ కట్టుకుని ఈ మూత తీసి చల్లారే వరకు కలిగి పెట్టాలి. Thank you.
ఇప్పుడు మరగబెట్టి చల్లారిన కషాయం ఏం చేయాలి? ఇప్పుడు పలసని గుడ్డ తీసుకుని దీన్ని వడపోయాలి. ఇప్పుడు ఈ వడకట్టిన కషాయంలో ఒక అర లీటరు కుంకుడికాయ రసం కలపాలి. ఇప్పుడు మనకి వావులాక్ కషాయం తయారైంది. ఇప్పుడు తయారైన కషాయం ఏం చేసుకోవాలి? ఇప్పుడు దీన్ని 100 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరం చేనుకి పిచ్చిగారి చేయాలి. ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? వావులాక్ కషాయం తయారు చేసేటప్పుడు ముక్కు గుడ్డ కట్టుకోవాలి, ఒంటి నిండా బట్టలు ధరించాలి. దీన్ని 1-2 సార్లు మాత్రమే పిచ్చికారి చేయాలి. అంతకంటే ఎక్కువ సార్లు పిచ్చికారి చేస్తే మనకి పొలంలో రైతుకి మిత్ర పురుగులు ఉంటాయి, శత్రు పురుగులు ఉంటాయి. శత్రు పురుగులతో పాటు మిత్ర పురుగులు కూడా చనిపోతాయి ఎక్కువ సార్లు పిచ్చికారి చేయడం వల్ల. ఇప్పుడు ఎలా తయారు చేసిన ద్రావణాన్ని వెంటనే ఉపయోగించుకోవాలి. ఇది నిల్వ ఉంచితే పనికిరాదు. దీనికి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? వావులాక్ కషాయాన్ని అన్ని పంటల్లో వచ్చే పురుగులకి వాడవచ్చు. ఈ వావులాక్ కషాయం రసం పీల్చి పురుగులు, చిన్న లద్దె పురుగులు, శనగపచ్చ పురుగులు అన్నిటిని నిర్మూలిస్తుంది. వావులాక్ కషాయాన్ని ఆకులు తినే పురుగులు కూడా పిచికారి చేయవచ్చు. ఈ వావులాకులో కాస్టిసిస్ అనే ఆల్కలాయిడ్ క్రిమిసంహారంగా పనిచేస్తుంది. అలాగే పురుగు తొలి దశలో ఈ వావులాక్ కషాయం బాగా పనిచేస్తుంది. వావులాక్ కషాయం వేరుశనగలో వచ్చే తామర పురుగులు, మిరపలో వచ్చే ఆకుముడత పురుగులు, కూరగాయల్లో వచ్చే రసం పీల్చి పురుగులు అన్నిటిని నియంత్రిస్తుంది. పంట తొలి దశలో అంటే 30-45 రోజుల లోపు 100 లీటర్ల ద్రావణం 1 ఎకరానికి పిచికారి చేస్తే సరిపోతుంది. అలాగే 2వ దశ 60-90 రోజుల్లో 150 లీటర్లు 1 ఎకరానికి పిచికారి చేస్తే సరిపోతుంది. చివరి దశలో ఈ వావులాక్ కషాయాన్ని అంటే 90-120 రోజుల లోపు చివరి దశగా 200 లీటర్లు పిచికారి చేయాలి. ఈ వావులాక్ కషాయాన్ని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఈ విషయాలన్నీ మాకు తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు.